ఇప్పుడే విమానం సినిమా చూసి వస్తున్నాను. సినిమా ఈ విమానం అనే సినిమా దీనికోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఒక తండ్రి కొడుకు మధ్య జరిగే ఈ స్టోరీ ప్రతి ఒక్కరికి కూడా స్క్రీన్లో చూస్తే తండ్రిని చూసుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే మన నాన్న లేడు, ఆ నాన్న జ్ఞాపకాలన్నీ మనం స్క్రీన్లో చూసుకోవచ్చు. చాలా చక్కగా చూపించారండి. ఇందులో ఒక చిన్నబాబు అండ్ తండ్రి ఇద్దరు కొడుకుల మధ్య జరిగే ఆ వాళ్ళ పెయిన్, వాళ్ళ కష్టాలు, వాళ్ళ విమానం ఎక్కడానికి ఎంత స్ట్రగుల్స్ పడతారు అనేది సినిమాలో చూపించారు. సినిమా చూసినప్పుడు ప్రతి దాంట్లోనూ కూడా ఒక 2 నిమిషాలు గుండె బరువు అయిపోయిందన్నమాట. అంటే ఎంత ఆపుకుందాం ఎమోషనల్ ఆపట్లేదు. అంటే స్క్రీన్లో మనకు అంత ఎమోషన్ చూపించారంటే అసలు డైరెక్టర్ గారు గొప్పతనం అండి. చాలా బాగుంది. అసలు మనకి ఇంకో చక్క విషయం ఏంటంటే, తండ్రి కొడుకుల మధ్య సినిమాయే కాకుండా ఇందులో ఒక కామెడీ అండ్ ఒక అనసూయ గారి క్యారెక్టర్ అయితే ఒక నెగిటివ్ క్యారెక్టర్, అంటే ఒక వేసియా క్యారెక్టర్ చేశారు. ఆవిడ మీద ఎన్ని జరుగుతున్నాయి, ఎన్ని ట్రోల్స్ జరుగుతున్నాయి, చిన్న ఇంత విషయం అంటే ఇంత చేస్తున్నారు. అయినా కూడా ఈ సినిమా చేశారు అంటే ప్రతి వాళ్ళు ముక్కు మీద వెళ్ళేసుకునేలా చెప్పడానికే చేశారు. సినిమా చూస్తే అర్థమవుతుంది సినిమా జీవితం వేరు, నిజ జీవితం వేరు అని అనసూయ గారు స్క్రీన్లో చూపించారు. ప్రతి వాళ్ళు కూడా ఒక నిరుపేదలు ఫ్లైట్ ఎక్కాలని, విమానం ఎక్కాలని చాలామంది కోరుకుంటుంది. ఈ సినిమాలో విమానం లాస్ట్ దాకా ఎలా ఎక్కిస్తాడు, ఆ బాబుకి ఆ తన కోరికను ఎలా నెరవేరుస్తాడు అనేది సినిమా కథ. చాలా ప్రమాణంగా ఉందండి. 20 నిమిషాలు అయితే మాత్రం ఎంత ఆపుకుందామన్నా అసలు ఏడు బాగదు అనమాట. గుండెలు బరువుకుపోతాయి. ప్రతి వాళ్ళు కూడా కనెక్ట్ అవుతుంది. ఇది దయచేసి మీరు ఒకసారి ఈ సినిమాను చూడండి. మా నాన్న లేని వాళ్ళకి స్క్రీన్ మీద నాన్న చూసుకోవచ్చు అనమాట. అంత చక్కగా చూపించాడు. మన చిన్నప్పటి నుంచి మన నాన్న ఎంత అయితే ప్రేమించాడో, మన మధ్యలో మన నాన్న లేకపోతే ఎంత మనకెంత బాధ కలుగుతుందో. మనకి ఆ ఒక్క 2.5 గంటలు అయితే మాత్రం మా నాన్న నేను చూసుకున్నాను. చాలా హ్యాపీగా ఉందండి. నిజంగా ఇంత మంచి సినిమా ఇవ్వడం చాలా గర్వంగా ఉంది. చాలా సినిమాలు వచ్చినాయి, నాన్నతో సినిమాలు వచ్చినాయి, కానీ ఇలాంటి సబ్జెక్టు డిఫరెంట్ సబ్జెక్ట్, చాలా బాగుందండి. ప్రతి వాళ్ళు ఒక్కసారి థియేటర్కి వచ్చి చూడండి. ఎందుకంటే ఇలా చెప్తున్నానంటే, ఇలాంటి మంచి సినిమాలు ప్రజల్లోకి వెళ్ళడం చాలా అరుదైపోయినాయి. దయచేసి ఈ సినిమాని బయటికి తీసుకెళ్ళండి. వెళ్తుంది సినిమాని, ఎవరు ఆపలేరు, మంచి సినిమా ఎవరు ఆపలేరు, స్లోగా వెళ్తుంది అనమాట. ఓకే సినిమా ఎనీవే అందరూ వచ్చి థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే విమానం సినిమా చూశాను. అసలు దాని గురించి మాట్లాడడానికి కూడా మాటలు రావట్లేదు. అంత సెంటిమెంట్గా ఉంది సినిమా. అయితే చాలా హార్ట్ టచ్ చేసింది అనమాట. అసలు ఇలాంటి సినిమా ఎలా ఎంచుకున్నారో సముద్రగని గారు నాకు అర్థం కాలేదు. చాలా బాగుంది సినిమా. అయితే అసలు అనుకోకుండా ఈయనకు తగిలిందో, ఈయన కోసమే ఆ స్టోరీ అది క్రియేట్ అయిందో అర్థం కాలేదు. అంత బాగుందన్నమాట. ఒక కొడుకు ఎదుగుదల కోసం తండ్రికి ఎలా కష్టపడతాడు అనే కాన్సెప్ట్ మీద సినిమా తీశారు. చాలా హట్టింగ్గా అనిపించింది నాకు. ఇంకా విజువల్స్ రన్ అవుతూనే ఉన్నాయి. మీరు కంపల్సరిగా హాల్కి వచ్చి చూడండి, చాలా బాగుంది. ఇంతకుముందు సముద్రగని గారు ఎలా చేశారు, ఈ సినిమాలో ఎలా చేశారు, దానికి దీనికి అసలు కంపారిజనే ఉండదు. అంత బాగా యాక్టింగ్ చేశారన్నమాట. బాగా ఎమోషనల్గా ఉంది. కామెడీ అయితే చాలా వేరే లెవెల్ ఉంది. రాహుల్ రమేష్ ధనరాజ్ది చాలా బాగుంది. అనసూయ గారు అయితే చాలా బాగా అందంగా చూపించారు, చాలా బాగుంది. ఈ వేదం సినిమాలో అనుష్క గారు ఎలా చేశారో ఆ టైప్లోనే అనసూయ గారు చేశారు. చాలా బాగుంది. మీరు అనసూయ గారు స్క్రీన్ మీద ఉన్నసేపు ఆమెనే చూస్తూ ఉంటారు. అంత బాగా నటించారన్నమాట. కామెడీ బాగుంది, ఎమోషన్ బాగుంది. కంపల్సరిగా ప్రతి ఒక్కరు కన్నీళ్లు పెట్టుకుని హాల్ నుండి బయటకు వస్తారన్నమాట. ఆ విధంగా తీశారు డైరెక్టర్ ప్రసాద్ గారు. మ్యూజిక్ అయితే చాలా వేరే లెవెల్, కరెక్ట్గా సింక్ అయిపోయింది అనమాట ఆ సన్నివేశానికి. ఆ వంతునుంది మ్యూజిక్. కంపల్సరిగా ఫ్యామిలీతో థియేటర్కి వచ్చి చూడండి. థియేటర్లో చూడాల్సిన సినిమా ఇది, మీకు చాలా కనెక్ట్ అవుద్ది. ప్రతి కొడుకు చూడాల్సిన సినిమా, ప్రతి తండ్రి చూడాల్సిన సినిమా. తండ్రి కొడుకుల ఎమోషన్ మధ్య తీశారు ఈ సినిమా. చాలా బాగుంది, నాకైతే నచ్చింది, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. హాల్కి వచ్చి చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అయ్యా. ఇప్పుడే చూశాను భయ్యా విమానం. విమానం తీశాడు విమానం సినిమా. వా వా వా, వాట్ ఏ డైరెక్షన్, వాట్ ఏ ఫీల్ గుడ్ మూవీ, వాట్ ఏ ఎమోషన్, వాట్ ఏ హార్ట్ టచింగ్ భయ్యా. సినిమా ఎంత బాగుందో బాగుంది. ప్రతి ఒక్కరికి నచ్చి ఒక మంచి ఎంటర్టైన్మెంట్. నాకు ఈ సినిమాలో చూసినప్పుడల్లా ఫస్ట్ ఏమన్నా యాక్ట్ చేశారా, ఏమన్నా యాక్ట్ చేశారా అంటే అనసూయ 1000 రూపాయలకు వచ్చేస్తుందా, 1000 రూపాయలు బా సూపర్ భయ్యా. సినిమాలో మంచిగా చూపించారు, ప్రతి ఒక్కడికి నచ్చుతుంది, మంచి ఎంటర్టైన్మెంట్. స్క్రీన్ ప్లే బాగుంది, డైరెక్షన్ కావాలి బాగుంది, ప్రతిది ఏ మాత్రం ఎక్కడ మెయిన్ బీజియం భయ్యా ఎరగదీశారు. కొన్ని కొన్ని పాయింట్స్ అంటే చాలా ప్రతి ఒక్కడికి నచ్చుతుంది. తమిళ్లో మంచి హిట్ అనుకున్నా, కానీ దానికన్నా మంచి హిట్ మన తెలుగులో ఖచ్చితంగా పడేసింది. సో
మీ అందరికీ నచ్చుతుంది సినిమా, ప్రతి ఒక్కరికి నచ్చే ఒక మంచి ఎంటర్టైన్మెంట్. లేకపోతే మీరే చేస్తుండే భయ్యా, ఏమన్నా యాక్ట్ చేసిందా? నిజంగా సూపర్ ఉంది సినిమా మాత్రం. ప్రతి ఒక్కరు రండి సినిమాని అయితే చూడండి భయ్యా. ఒక సినిమాలో ఏంటంటే ఒక ఎమోషనల్ భయ్యా, మామూలు ఎమోషనల్ కాదు, ఫాదర్ ఎమోషనల్. ఇక్కడ సినిమాలో ఎలా ఉందంటే నాన్న సెంటిమెంటు అరగంద అమ్మాయిని అన్నం పెట్టదు భయ్యా. అటువంటిది మన నాన్న మనకు తెలియకుండా మన కోసం ఎంతో కష్టపడుతున్నాడు, ఎన్నెన్నో చేస్తూ ఉన్నాడు. ఇకపోతే ఈ సినిమాలో చూసినప్పుడు ఎలా మా డాడీ గుర్తుకొచ్చారు భయ్యా నాకు. సో ప్రతి అంత బాగుందన్నమాట. ఈ లిటరల్లీ ఏంటంటే ఏడుపు కూడా అవుతుంది ఈ సినిమా చూడగానే నాకు. ఏంటి అడిగితే అన్నీ ఇచ్చేవాడు దేవుడు అంటారు, కానీ దేవుడు కాదు భయ్యా, నాననే అంటారు. సినిమా అంత ఎమోషనల్ కనెక్ట్ చేసింది. లేకపోతే అన్ని ఎలిమెంట్స్ భయ్యా, ఒక్క ఎలిమెంట్ అని కాదు లేదు. మనం ఏమైనా టక్కున చెప్తారు భయ్యా నాన్న, మనం ముందుకెళ్ళి కొద్దిగా అతను వెనక పడతా ఉంటాడు. అర్థమైనా? మన కష్టం తెలిసి మనం ఏంటో తెలిసిన అసలు మనం ఎటువంటి సిచ్యువేషన్ సరే మనల్ని ఆదుకునేది మన నాన్న ఒకడే భయ్యా. సో అటువంటి నాన్నని ప్రతి ఒక్కరు గౌరవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. సో మనకు చెప్తాను కదా, అడగందే అన్నీ ఇస్తాడు భయ్యా, అది దేవుడు కాదు భయ్యా, నానే. మళ్ళీ చెప్తున్నాను, అది నానే. సో ప్రతి ఒక్కరు రండి విమానం సినిమా చూడండి, మంచి హిట్ భయ్యా. ఒకవేళ నేను చెప్పేది అడిగితే నా ఇన్స్టాగ్రామ్ ఐడి పవన్ ఎస్ఎస్పి, PAVAN పవన్ ఎస్ఎస్పి. ఇకపోతే ప్రతి క్యాస్టింగ్ గురు ప్రతిదీ ఎరగదీశారు భయ్యా. వన్ మ్యాన్ షో భయ్యా సముద్రగాని గారు, ఆయన పెర్ఫార్మెన్స్ ఏమన్నా పిక్సా. ఫైనల్గా ఏడుపు వచ్చేస్తుంది భయ్యా. ఎలా ఉంటుంది భయ్యా, కన్న తండ్రి చూస్తుండగానే కొడుకు చచ్చిపోతే కన్న తండ్రి ఎంత బాధపడతాడు, కన్నతండ్రి కూడా చనిపోతే ఎంత బాధ ఉంటుంది. సినిమాలో జీవిచ్చేశారు భయ్యా, వన్ మ్యాన్ షో భయ్యా సముద్రగాని గారు. ఎన్నో అతను విరల్ క్యాటర్లో ఒక బ్యాడ్ గాయకని చూస్తాం, ఇందులో చాలా గుడ్ బైగా చేశారు. నైట్ ప్రెస్ మీట్లో చూసుకున్నట్టయితే ఆ సముద్రగాని గారు నిజంగా గుడ్ అంట, సినిమాల పరంగా యాక్టింగ్ బ్యాడ్ అంట, కానీ ఈ సినిమాలో నిజంగా గుడ్ ఎరగదీశారు భయ్యా. అతను చూసేయడం చాలా బాగుంది, మంచి వైబ్ అండ్ ఎనర్జీ అనమాట. సో సముద్రగాని యాక్టింగ్ నెక్స్ట్ హ్యాట్స్ ఆఫ్ సంతాజ్ గారు పర్ఫార్మెన్స్ పీక్స్ భయ్యా. సో ప్రతి ఒక్కరు రండి సినిమాని అయితే చూడండి, రచ్చ కమ్ముంటి ఆపు విమానం తోపు చూడండి. థ్యాంక్ యూ. అన్ని ఇచ్చేవారిని దేవుడు అన్నారంట, నాన్న అంటారంట. ఈ డైలాగు విమానం అనే సినిమాలో లాస్ట్ డైలాగ్ అయితే ఉన్నది, మామూలుగా లేదన్న. చాలా 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 బాగున్నది. ఈ విమానం సినిమా చూసానండి, చాలా బాగుంది. సముద్రకని గారు నిజంగా చాలా బాగా యాక్ట్ చేశారు. సినిమా గురించి చెప్పాలంటే నిజంగా సెంటిమెంట్ సినిమా అన్న, చాలా వండర్ఫుల్ సినిమా. తండ్రి కొడుకుల మధ్యలో ఉన్న సెంటిమెంట్ అనేది వండర్ఫుల్గా చూపించారు. మెయిన్ ఏంటంటే సంగీతం కానీ మ్యూజిక్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ వాయిస్ అది ఎవ్రీథింగ్ అన్న, ఎవ్రీథింగ్ చాలా నీట్గా ఉంది. మెయిన్ ఏంటంటే అన్న, ఏడిపించేశాడు బ్రదర్, సినిమా మాత్రం మామూలుగా లేదు, ఏడిపించేశాడు. సెంటిమెంట్ ఏమన్నా సెంటిమెంట్ అండి, తండ్రి కొడుకుల మధ్యలో సెంటిమెంట్. ఒక ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సిన విషయం అయితే ఒకటి ఉందండి, నిజంగా మా నాన్న మాకేం చేశాడు అనుకుంటారు. కానీ పిల్లల ఎదుగుదల కోసం తండ్రి ఎన్ని కష్టాలు పడతాడు ఏంటి అనేది కళ్ళ కట్టినట్టు చూపించారు. ప్రతి ఒక్కరండి, ప్రతి ఒక్కరి లైఫ్లో కానీ ప్రతి విషయంలో కూడా తండ్రి ఎన్ని కేరింగ్ తీసుకుంటారు, ఒక పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎన్ని కష్టాలు పడతారు ఏంటి అనేది క్లియర్గా చూపించారు. వండర్ఫుల్ సినిమా అండి. ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి. మెయిన్ అనసూర్య గారి క్యారెక్టర్ కూడా, ఎన్నో క్యారెక్టర్లు చేశారు అనసూర్య గారు, కానీ ఈ క్యారెక్టర్ అనేది చాలా బాగుంది. క్యారెక్టర్ తన క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా చూపించారు. అలాగే ధనరాజ్ గారి క్యారెక్టర్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. కానీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బ్రదర్, ఫస్ట్ హాఫ్ మొత్తం అన్నికి వెళ్ళిపోయిన క్లైమాక్స్ మాత్రం ఇట్లా పీక్స్కి వెళ్ళిపోయింది అన్నమాట సినిమా. సినిమా చూసిన ప్రతి ఒక్కరికి తండ్రి ఎంత ప్రేమ పంచుతాడు ఏంటి అనేది కళ్ళ కట్టిన క్లియర్గా ఉంటుంది. మెయిన్ ఏంటంటే ప్రతిదండి, మన తండ్రి మనకేం చేశాడు అనే దానికన్నా మన కోసం మన తల్లిదండ్రులు ఎంత కష్టాలు పడుతారు ఏంటి అనేది క్లియర్గా చూపించారు. ఈ ఇందులో చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కంటే చిన్నపిల్లలు ఇద్దరండి చాలా బాగా చేశారు. అద్భుతమైన పర్ఫార్మెన్స్ వాళ్ళది. అనసూర్య గారి విషయానికి వస్తే డిఫరెంట్ అన్న, చాలా డిఫరెంట్గా చేశారు. అంటే ప్రతి క్యారెక్టర్ అని చెప్పుకునేది ధనరాజ్ గారు ఒక ఆటో డ్రైవర్గా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీగా వండర్ఫుల్గా చూపించారు. తన క్యారెక్టర్ కూడా ఈ సినిమాలో ఇంకో లెవెల్ అనుకోవచ్చు. ప్రతిదీ అన్న, ప్రతిదీ సినిమాలో టోటల్గా ఓవరాల్గా వండర్ఫుల్ సెంటిమెంట్ సినిమా. ప్రతి ఒక్కరు ఆదరిస్తారు, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు, చాలా బాగుంటుంది. ఒక అంటే ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడొచ్చు అన్న, తల్లిదండ్రులు పిల్లలు ప్రతి ఒక్కరు చూడొచ్చు అన్నమాట. వండర్ఫుల్, నాకైతే చాలా బాగా నచ్చింది అన్న సినిమా అయితే. హాయ్ అన్న, ఇప్పుడే విమానం చూసి వచ్చాను. సినిమా మాత్రం సూపర్గా ఉందన్న. సినిమాలో మెయిన్ ఏమి అంటే మన సముద్ర గాని తన భుజాలు పెనేసుకుని పోయే సినిమాని ఆ స్క్రీన్ అలా కూర్చో ఉంటే చూస్తూ ఉండిపోతాం సినిమాని. సీట్లో నుంచి లేవాలనిపించు సినిమా మాత్రము. ప్రతి ఒక్కరు యాక్టింగ్ మాత్రం సూపర్గా చేస్తారన్న. మన అనుషయ్య గారు కానీ మన ధనరాజన్న, నీకు దండమన్న
ఏం యాక్టింగ్ అన్నది ఆటో ఆ స్లమ్ ఏరియాలో నా సినిమా మాత్రం సూపర్ గా ప్రతి ఒక్కరూ చూడాలి ప్రతి ఒక్కరూ చూడాలి సినిమాని పక్క ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా మాత్రం పక్క ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా మనం అనుకుంటాం సముద్రకాణి గారు ఎప్పుడు విలన్ బదులుగా ఎక్కువ చేశారు ఈ సినిమాలో మాత్రం సూపర్ గా ఉంది ప్రతి ఒక్క యాక్టింగ్ అనుషయ్య గారు కానీ ఈ సినిమా చూసినప్పుడు అనుషయ్య గారు ఫ్యాన్ అయిపోయాను నేను అనుషయ్య గారు ఫ్యాన్ అయ్యాను ఈ రోజు నుంచి నేను సినిమా మాత్రం సూపర్ గా ఉందన్న ప్రతి ఒక్కరు వచ్చేసి ఇలాంటి సినిమాలు ఆదరించాలని సినిమా చూసానన్న విమానం అసలు సినిమానా అన్న ఈ కాలంలో ఒక మంచి సినిమా అంటే విమానం అన్న విమానం నంబర్ వన్ అని చెప్పచ్చు అన్న నిజంగా అసలు ఏ ముందన్న మూవీలో అయితే సెంటిమెంట్ అన్న ఫాదర్ ఇంకా కొడుకు సెంటిమెంట్ ఉంటుంది నిజంగా అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది అలా నిజంగా ప్రతి సీన్ ఆ టచింగ్ అనిపించింది అన్న నిజంగా ఇలా చూస్తూ ఉండాలనిపించింది ఏం చెప్తున్నా కదా అసలు ఎవరెవరు అనుకుంటారు అంటే ఇప్పుడు అనసే నా ఆంటీ ఆంటీ అంటారు ఆంటీ కాదన్న నిజంగా మా దేవత అని చెప్పాలన్న నిజంగా సినిమాని అసలు నటించలే అన్న జీవించింది అంత బాగుందన్న మెయిన్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు అనసే కూడా నిజంగా అసలు సముద్రకాణి గారికి చెప్పాలంటే అతని గురించి ఏం చెప్పాలన్న అసలు ఎంత చెప్పినా తక్కువ అనిపిస్తుంది కానీ ఎక్కువ మాత్రం అనిపించదు ఇప్పటివరకు మనం నెగిటివ్ రోల్స్ విలన్ క్యారెక్టర్ చూసాం కానీ అది కాదు ఇప్పుడు ఫాదర్ క్యారెక్టర్ చేశారు తండ్రి సెంటిమెంటు నిజంగా ప్రతి ఒక్కరికి అతనిలో వాళ్ళ తండ్రిని చూసుకుంటారన్న నిజంగా చెప్తున్నా కదా మీరందరూ అతనిలో వాళ్ళ మీ ఫాదర్ని ఊహించుకొని ఇలా చేస్తారా అరే ఇంత కష్టపడ్డారా అని అనుకుంటారు నేను చెప్తున్నా కదా విమానం అనేది చాలా అంటే చాలా బాగుంది ఇంకోటి దండరాజ్ అన్న గురించి చెప్పాలంటే మనం ఇప్పుడు కామెడీ మూవీస్ కామెడీ క్యారెక్టర్స్ చేసి చూసినాం అదంతా వేరే లెక్క అనుకుంటే ఇప్పుడు ఈ సినిమాలో ఆటో డ్రైవర్గా చేశాడు నిజంగా ఈ సినిమాకి ఒక కీ రోల్ అని చెప్పుకోవచ్చు ఏం చెప్తున్నా కదా లాస్ట్ విమానం గురించి ఒక చెప్పాలంటే అందరూ జీవించాలంటే ఉండాలి ప్రాణం అందరు తప్పకుండా చూడాలి విమానం నిజంగా విమానం చాలా బాగుంది అన్న బ్రో నిజంగా విమానం సినిమా చూసిన తర్వాత నిజంగా డాడీ లవ్ యూ చాలా అంటే చాలా మిస్ అవుతుంది అన్న నిన్ను నిజంగా నువ్వు పక్కన ఉండుంటే ఖచ్చితంగా హగ్ చేసుకున్నావని నిజంగా భయ్యా సినిమా చూస్తుంటే మాత్రం నిజంగా ఏడుపుచ్చేసింది నాకైతే ఈ సీన్లో చూస్తుంటే నిజంగా మా డాడీ పక్కన ఉన్నప్పుడు ఇలాంటి సినిమా చూస్తుంటే ఎంత బాగుండు అనిపించింది నాకైతే ఎందుకంటే అంత ఎమోషనల్ కనెక్ట్ అయ్యాను లాస్ట్ ఒక 20 మినిట్స్ ఉంటుందన్న ఏడవకుండా ఆపుకోలేను ఎంత కఠినంగా ఉన్న మనసైనా సరే ఏడ్ చేస్తారు అంత ఎమోషనల్గా ఉంది యాక్టింగ్ అయితే అన్న ఏ ఒక్క క్యారెక్టర్ కూడా మిస్ అవ్వద్దు సూపర్ అంటే సూపర్ చేశారు అనసూయ గారు కానీ సముద్రకాణి గారు కానీ ఆ పిల్లోడు ఉంటాడు అన్న బుడ్డోడు వేరే లెవెల్ చేశారు డైలాగ్ ఉండేది అన్ని ఇచ్చేవాడు దేవుడు దేవుడు కాదు నాన్న అంటారు అన్ని ఇచ్చేవాడిని అని ఆ డైలాగ్ ఫిదా అయితే నేను ఆ ఎమోషన్ సీన్స్ కానీ ఆ డైరెక్షన్ తీసే విధానం కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ చాలా అంటే చాలా బాగా వచ్చాయి ప్రతి ఒక్కరు విమానం సినిమా చూడండి అన్న